హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల T20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ డిసెంబర్ 3న ముగుస్తుంది. అనంతరం దక్షిణాఫ్రికా పర్యటనకు భారత జట్టు బయలుదేరనుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న T20 సిరీస్ లో టీమిండియా సీనియర్లు ఆడటం లేదు. ప్రపంచకప్ జట్టులో ఉన్న చాలా మంది ప్లేయర్లు కూడా ఆసీస్ తో జరుగుతున్న T20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనను టీమిండియా డిసెంబర్ 10న ఆరంభించనుంది. ఈ క్రమంలో 3 T20లు, 3 వన్డేలు, 2 టెస్టులను ఆడనుంది. డిసెంబర్ 10 నుంచి జనవరి 7 వరకు ఈ పర్యటన జరుగుతుంది. ఇక ఈ పర్యటనలో భాగంగా జరిగే T20 వన్డేలకు సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు వీరిద్దరు కూడా బీసీసీఐకి ఈ విషయాన్ని చెప్పినట్లు సమాచారం. టెస్టు మ్యాచ్లకు మాత్రం వీరిద్దరు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక హార్దిక్ పాండ్యా గాయంతో ఈ పర్యటనకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. దాంతో పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. అయితే కేఎల్ రాహుల్ను సౌత్ ఆఫ్రికాతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లకు ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్లో హార్దిక్ పాండ్యా గాయం కారణంగా తప్పుకోవడంతో వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్ సేవలు అందించాడు. గతంలో దక్షిణాఫ్రికా గడ్డపై కెప్టెన్గా టీమిండియాను లీడ్ చేసిన అనుభవం రాహుల్కు ఉంది. దాంతో సౌత్ ఆఫ్రికాతో జరిగే 3 T20 3 వన్డేల సిరీస్ లో టీమిండియా కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ఉండే అవకాశం ఉంది. వైస్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించే ఛాన్స్ ఉంది. జస్ప్రీత్ బుమ్రా, షమీలు తిరిగి జట్టులోకి రానున్నారు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.